హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఒక సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీ అండి, ఆనియన్స్ రింగ్స్ని చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్గా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా చూపించబోతున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ 3 ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి. ఇలా 3 ఆనియన్స్ మనకి ఇద్దరికి లేదా ముగ్గురికి సరిపోతుంది. ఈ ఆనియన్స్ని మరీ సన్నగాను కాకుండా, అలానే లావుగాను కాకుండా, ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో, 1/2 ఇంచ్ మందంతో ఉన్నట్లుగా కట్ చేసేసుకోండి. అన్నింటినీ కూడా మనం ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని అన్నింటినీ కూడా కట్ చేసుకుని తీసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ నుంచి రింగ్స్ని అయితే సపరేట్గా తీసేసుకుందాం. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ రింగ్స్ని సపరేట్గా తీసుకోండి. ఆనియన్స్ రింగ్స్ తీసుకుని మిగిలిన ఆనియన్స్ని కర్రీలోకి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తాన్ని కూడా ఇదే విధంగా రింగ్స్ని అయితే తీసేసుకోవాలండి. అన్నీ కూడా ఇలా 1/2 ఇంచ్ మందంతో ఉన్నట్లుగా చూసుకుని ఈ రింగ్స్ని ఇలా అన్నింటినీ తీసేసుకుని వీటిని అయితే కొంతసేపు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ మైదా పిండిని అయితే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ అదే కప్పులో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్కి బదులుగా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే టేస్ట్కి తగినంత సాల్ట్, అలానే కొద్దిగా వంట సోడా వేసుకోండి. అలానే అందులోకి 1/2 టీ స్పూన్ కారం, అలానే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇందులోకి కోల్డ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ వేసుకునే బదులుగా కోల్డ్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు బాగా క్రంచీగా, క్రిస్పీగా వస్తుందన్నమాట తినడానికి. ఇలా కొద్ది కొద్దిగా ఈ వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. మీరు ఈ కోల్డ్ వాటర్ వేసుకోవడానికి బదులుగా మనం ఆనియన్స్ని డిప్ చేసుకున్న తర్వాత ఓ 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకునైనా సరే తీసుకోవచ్చండి. అప్పుడు కూడా ఆనియన్స్ బాగా క్రిస్పీగానే వస్తాయి. ఇలా పిండిని ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలండి. బజ్జీ పిండి కంటే కూడా కొద్దిగా థిక్గా ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక బౌల్లోకి బ్రెడ్ క్రమ్స్ని తీసుకుందాం. బ్రెడ్ క్రమ్స్ లేకపోతే 4 లేదా 5 బ్రెడ్స్ని బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీలోకి పౌడర్ చేసుకుని తీసేసుకోండి. వాటిని 1 కప్పు వరకు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న ఆనియన్స్ రింగ్స్లోంచి ఒక్కొక్కటిగా ఈ పిండిలోకి వేసుకుంటూ 4 స్పూన్ తీసుకున్నట్లయితే మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా రింగ్స్ని వేసేసుకుని పిండిలోకి డిప్ చేసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకుని బాగా కోట్ చేసుకోవాలి. ఇలా బాగా కదిపినట్లయితే కనుక మనకి నీట్గా కోట్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇదే విధంగా మనం ఎన్ని ఆనియన్స్ రింగ్స్ని అయితే తీసుకున్నామో అన్నిటినీ కూడా ఇలా పిండిలోకి డిప్ చేసుకుంటూ తర్వాత ఇలా బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకుని అన్నిటినీ కూడా ఇలా కోటింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి, పెద్దగా టైం కూడా పట్టదన్నమాట. సో వీటన్నింటినీ కూడా ఇలా బాగా డిప్ చేసుకుంటూ అన్నిటినీ కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇవి ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకుని తీసుకున్న ఆనియన్స్ రింగ్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని బాగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మనం ఎన్ని ఆనియన్స్ రింగ్స్ని అయితే రెడీ చేసుకున్నామో అన్నిటినీ కూడా వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవటమే. అంతే అండి, మనకి ఆనియన్స్ రింగ్స్ అయితే క్రిస్పీగా, క్రంచీగా రెడీ అయిపోయింది. వీటిని ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా కూడా పెట్టచ్చు అండి. చాలా చాలా ఇష్టంగా తింటారు, సాస్లో కానీ లేదా అలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది. వీటిని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.